స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత ఒక అద్భుత విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చెప్పుకోక తప్పదు. కానీ ముందే ఎన్నికలు జరగకముందే అంతకు మించిన అద్భుత విజయం జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడిందా, అంతకు మించిన అద్భుత విజయం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సాధించిందా అంటే అవునేనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం ఏంటి అంటే పార్టీ విస్తరణ అద్భుతంగా జరుగుతుంది. పార్టీ విస్తరణ అనేది అదే టైంలో పార్టీలో ఉన్న నేతలందరూ చాలా జోష్గా ఉండడం, పార్టీ విస్తరణ నేతల్లో జోషు ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరింత మెరుగుగా వచ్చేందుకు వీలు పడతాయి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున వలసలు వైఎస్ఆర్సీపీలోకి రావడం, ఇది అంటే ఇప్పటికే చాలామంది కీలక నేతలు సీనియర్లు ప్రధానంగా తెలుగుదేశం పార్టీని వీడి స్థానిక సంస్థల ఎన్నికల ముందు, వాస్తవానికి ఇప్పటివరకు ఇలాంటి ప్రచారాలు జరగలే. స్థానిక సంస్థల ఎన్నికల ముందు వలసలు జోరుగా ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ నుంచి వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చేస్తారు అనే ప్రచారం జరగలే. చాలా సైలెంట్గా ఉన్నట్టుండి ఒక్కసారిగా జంప్ అయిపోతున్నారు నేతలు, ఉన్నట్టుండి సీనియర్లు అందరూ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు, ఎవరు ఊహించని నేతలందరూ హ్యాండ్ ఇచ్చేసి నేరుగా వైసీపీలో చేరిపోతున్నారు, చంద్రబాబు గారికి షాక్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా దీని మీదే లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు, ఎందుకంటే పార్టీకి బలం పెరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ బలం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు సీనియర్లు వీళ్ళందరూ ఎప్పుడైతే వస్తున్నారో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంబంధించి తెలుగుదేశం పార్టీ మరింత నైరాశ్యంలో పడింది అనడానికి నిదర్శనమే ఈ ఎన్నికలు అనేది ఒక అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మాజీ మంత్రి అలాగే కడప జిల్లా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీని వీడబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన అమరావతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు, అపాయింట్మెంట్ దొరికితే గనక త్వరలోనే ఆయన పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ గూటికి చేరడానికి ఎంతో దూరంలో లేరు రామసుబ్బారెడ్డి గారు అనేది. అలాగే ఇప్పటికే కదిరి బాబురావు గారు చేరడం, అలాగే పులివెందుల నుంచి సతీష్ రెడ్డి గారు కూడా రాజీనామా చేసి సిద్ధంగా ఉన్నారు, ఆయన కూడా పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలోనే, ఇంకా ఆయన ప్రకటించలేదు వైసీపీలో చేరతారా లేదా అనేది, కానీ ఖచ్చితంగా చేరతారు అనే ఒక ప్రచారం కూడా అంటుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం అంటే ఎన్టీఆర్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి టీడీపీలో ఉన్న నేతలు, అలాగే వాళ్లలో మనం గుర్తు చేసుకుంటే రామసుబ్బారెడ్డి గారు ఆయన కరుడుగట్టిన టీడీపీ నేత అని చెప్పుకోవాలి, అంత పేరున్న నేత ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీని వీడడం అనేది ఏపీలో ఒక చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే డొక్కా మాణిక్యవరప్రసాద్ అలాగే విశాఖపట్నానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ కూడా టీడీపీని వీడడం జరిగింది, వైసీపీలో చేరారు. కదిరి బాబురావు కూడా వైసీపీలో చేరారు. ఇంకా పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి గారు ఆల్రెడీ టీడీపీ గుడ్ బై చెప్పేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎవరు ఈ పార్టీలో ఏ పార్టీ వీడి ఏ పార్టీలో చేరబోతున్నారు అనే నేపథ్యంలో విస్తృతం అవుతోంది, ఇంకా బలం పెరుగుతోంది వైఎస్ఆర్సీపీకి అని కూడా లోకల్గా ప్రజలు నమ్ముతున్నారు. వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో ఫుల్ జోష్గా ఉన్నారు. ఇవన్నీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా కలిసి వచ్చే అంశాలే అనేది ప్రధానంగా చర్చకొస్తున్న అంశం. చూద్దాం ఈ చేరికలు ఈ వలసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎంతవరకు కలిసి వస్తాయి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.